ఇక సింహాచలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇమ్మని చెప్పి ఆ తల్లిని కోరుకున్నాను. అక్కడి నుంచి ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామిని కలిశాను, దర్శనం చేసుకున్నాం. ఈరోజు మనం చూస్తే ఒకప్పుడు రాక్షసులు కూడా విర్రవీగిపోయి విరంజకసిపుడైతే నేనే మొత్తం సర్వస్వం అనే పరిస్థితి నుంచి కరాన కొడుకు కూడా ఎదురు తిరిగితే సహించలేకుండా నీకెవరు దిక్కున్నారో చెప్పుకోమంటే అప్పుడు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వచ్చి ఆయన కాపాడాడు. ఆయన కాపాడే కాకుండా హిరణ్య కసుకుని వధ కూడా జరిగింది. అలాంటి దుష్ట శక్తుల్ని పూర్తిగా తుదముట్టించి తద్వారా ధర్మాన్ని కాపాడారు. ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో నేను ప్రార్థన చేశాను. ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, కానీ ఇటీవల ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే ఎవరైతే అశోక్ వంశీయులు వాళ్ళ తండ్రి ముత్తాత వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి దీనికి ఆస్తులు పెట్టి ఏ విధంగా చేయాలనో వంశ పారంపర్యం ఒక వారసత్వాన్ని చేసుకొచ్చారు. అలాంటి కుటుంబాన్ని ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఇది పరాకాష్ట. ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి లేకపోతే ఎవరైతే ఇలాంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక సమాజానికి భవిష్యత్తుకు నాంది పలికారో అలాంటి వారిపైన ఏ విధంగా దౌర్జన్యం చేసాం చూసాం. అందుకే ఈరోజు మూడో రోజు నేను లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాను. ఈ దుష్ట శక్తులపైన పోరాడే శక్తినిమ్మని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడమని, ఆ కాపాడే మనస్సు ఇమ్మని చెప్పి కోరుతూ అదే మాదిరిగా ఉత్తరాంధ్ర ప్రజలకి మనోభావాలకి ఇదొక క్షేత్రం. అలాంటి రాష్ట్రంలో అన్ని క్షేత్రాలను కలుస్తున్నానంటే ప్రజల మనోభావాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత మనందరిపై ఉంది. ఆ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. 70-80 దేశాల్లో రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, తెలుగు రాష్ట్రాల్లో వీరోచితంగా పోరాడారు, దేశం అంతా కూడా పోరాడారు. ఎక్కడికక్కడ పూజలు చేశారు, ఆందోళన చేశారు, నిరసనలు తెలియజేశారు. వారు చూపించిన చొరవ సంఘీభావం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా జీవితం చరితార్థమైందని భావిస్తున్నా. అదే సమయంలో నాకు బాధ్యత కూడా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ ప్రజలను కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఇమ్మని చెప్పి భగవంతుని కోరుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ, అదే సమయంలో ఈ కొండే ప్రజల యొక్క అభిమానం చూశాను. వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. వారందరికీ ఒకటే నేను కోరుతున్నా, మీరు ఎంత అభిమానంగా ఈరోజు ఆశీస్సులు ఇస్తున్నారో అభిమానిస్తున్నారో మీరందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మన కోసమే కాదు, భావితరాల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా ఆలోచించుకుని అందరూ సహకరించవలసిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నేను అందుకే రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకో మాట్లాడకూడదు ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు. గ్రామాల భూసంస్థ గురించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇష్యూ జరిగింది. అప్పట్లోనే నేను జీవో ఇచ్చాను. అది పరిష్కారం అన్ని సమస్యల పరిష్కారం కోసం, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం జీవో ఇచ్చాను. అది శాశ్వత పరిష్కారం అయ్యేది. ఆ రోజు స్టే తీసుకురావడం, ఇప్పటికి కూడా ఐదేళ్లలో పరిష్కారం చేసే పరిస్థితులు లేరు. తప్పకుండా మళ్ళా
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అక్కడెక్కడ మాట్లాడతాను. ఒకసారి నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళా మీరు రాజకీయాలు తీసుకొస్తే మంచిది కాదు. నేను రాజకీయం మాట్లాడలేదు, ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మక్షేత్రానికి వచ్చి పూజలు చేసి వచ్చి మీ అందరికీ నా సంకల్పం చెప్పాను. అది రాజకీయం కాదు. రాజకీయం మాట్లాడాలంటే విమర్శలు చేయాలి, అది ఇప్పుడు కాదు మళ్ళా చేస్తాను. రాష్ట్రంలో ధర్మం లేనట్టే కదా, లేదు కదా ధర్మాన్ని. ఇప్పుడు నేనేమంటానంటే ఒక దివ్య క్షేత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్థాపిస్తే, ఆ కుటుంబం ఒక ట్రస్ట్ పెడితే, ఆ వారసుల్ని వేధించే పరిస్థితి ధర్మం ఎక్కడుంది? అది మనందరం ఆలోచించాలి కదా. ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి ధర్మ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది. అదే మారిగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, నేను పడిన బాధ ఆవేదన నా కోసరం నిండు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వందల మంది, అదే మారిగా రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే చాలామంది నిద్ర లేకుండా కాలం గడిపారు. కొంతమంది ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అన్ని పుణ్యక్షేత్రాలు